అందరికీ నమస్కారం. ఈరోజు పలమనేర్ నియోజకవర్గంలో పలమనేర్ గురుల్ మండలంకు మరియు మన పట్టణానికి సంబంధించినటువంటి తహసీల్దారి ఆఫీస్ ప్రారంభోత్సవానికి మన సబ్ కలెక్టర్ కూడా ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు. మరియు మా నాయకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
అధికారులు అందరూ కూడా ప్రభుత్వ అధికారులు వచ్చారు, వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, ప్రభుత్వం పనితీరు మెరుగ్గా ఉండాలి, అధికారులకు సౌకర్యంగా ఉండాలనే ఆలోచనతో ముందే ఈ తహసీల్దార్ భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. దాన్ని పూర్తయింది, ఇప్పుడు పూర్తయిన తర్వాత ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడ విశాలమైనటువంటి ప్రదేశం ఉంది, కూర్చోవడానికి స్టాఫ్ కానీ ఇతర సిబ్బంది అందరికీ కూడా అనుకూలమైనటువంటి గదులు నిర్మించారు, అందరికీ కూడా వసతిగా బాగుంటుంది. ఎవరైనా రావాలన్నా పోవాలన్నా కూడా రోడ్డు దగ్గరగానే ఉంది. ఇది మన ప్రజలందరికీ కూడా మెరుగైన సేవల్ని ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, అధికారులు మీరందరూ కూడా అందించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ప్రభుత్వం ఈరోజు మీరు చూస్తున్నారు, అందరికీ కూడా సామాన్య ప్రజలు కావచ్చు, అట్టడు వారు అందరికీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపులు తట్టి వాళ్ళకి ఏదైతే హామీలు ఇచ్చారో ఎన్నికల టైంలో వాటిని చేస్తూ, ప్రభుత్వం కూడా ప్రతి ఇంటికి వాళ్ళకి ఏ అవసరం ఉందో వాలంటీర్ ద్వారా ప్రతిదీ నోట్ చేసుకుంటూ అది సచివాలయానికి పంపిస్తున్నారు. సచివాలయం తర్వాత ఇక్కడ తహసీల్దార్ కూడా పరిశీలన చేసి వారి సమస్యని పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో ఆ సమస్య అన్ని కూడా పరిష్కరించే విధంగా నడుచుకుంటూ ప్రభుత్వం ముందుకెళ్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.